సనాతన హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకుని వెళ్లేందుకు ఇంద్రపాలెం యాదవ్ సంఘం చేస్తున్న కృషి ప్రశంసనీయమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ ఇంద్రపాలెం గ్రామంలోని ప్రాముఖ్యత కలిగిన శ్రీకృష్ణ భగవానుడు ఆలయం నందు మాసుమేను గంగయ్య, మాజీ ఎంపీటీసీ మరియు యాదవ సంఘం అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు అంబరాన్ని తాకాయి. ఆలయానికి విచ్చేసిన ముఖ్య అతిథులకు ఆలయ వ్యవస్థాపకులు మాసుమేను గంగయ్య, కమిటీ సభ్యులు స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, అరుణ దంపతులు శ్రీకృష్ణ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గంగయ్య దంపతులు ముఖ్య అతిథిగా పాల్గొన్న వారిని ఘనంగా సన్మానించారు. బాణాసంచ మరియు పేలుపు మందు సామాగ్రితో యువత అందరూ కలిసి శ్రీకృష్ణ భగవానుడు ఆలయం నుంచి పల్లకి ఊరేగింపుగా గారడి మరియు కోలాటంతో పాటుగా అశేష భక్త జనాలతో గ్రామ పురవీధుల్లో ఊరేగుతూ భక్తులను కనువిందు చేసే భక్తి పాటలు నృత్యాలతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, ఇంద్రపాలెం యాదవుల కుటుంబ సమేతంగా మరియు భక్తులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. హారతులు అలాగే అన్నదానం అలాగే దేవుడికి ఒక నైవేద్యం నిత్య నైవేద్యం జరుగుతూ ఉన్నటువంటి గుడి. ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ ఇంద్రపాలెం గ్రామాన్ని ఎప్పుడూ కాపాడుకుంటా వెళ్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి అనేక మంది పెద్దలు వాళ్ళు ఇంద్రపాలెం నుంచి ఆంధ్ర రాష్ట్ర పరిపాలనలో కానీ ఇతర అంశాల్లో కానీ చాలా చోట్ల ఈ యొక్క శ్రీకృష్ణుడి యొక్క ఆశీర్వాదంతో పైకి వచ్చినారు. ఈవేళ ఇంత పెద్ద ఊరగా అవడానికి, ఇవాళ ఇక్కడ ఇంత వ్యాపారం డెవలప్ అవడానికి అన్నింటికి కూడా కారణమైన ఆ శ్రీకృష్ణుడికి వేడుకుంటూ ఈ సంవత్సరం కూడా 5 సంవత్సరాలు మంచి పరిపాలన అందించగలిగే సత్తా నాకు ఇవ్వాలని, ఇంద్రపాలెం గ్రామానికి ఎంతో అభివృద్ధి నేను నాతో చేయించాలని చెప్పి కోరుకుంటూ సెలవుపడుతున్నాను. అలాగే శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా వాళ్ళందరికీ కూడా కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి అందరికీ కూడా కృష్ణజన్మ శుభాకాంక్షలు. ఇది తీర్మానం చేసి మా పేటకి అంకితం చేశారు. ఆ రోజు నుండి కూడా ఈ రోజు కూడా ఈ మా పేటలో ఈ అంత ఘనంగా చేసుకున్న మా కార్యక్రమం ఏంటంటే మాకు యాదవులకి మా ఇలవేలు పైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉంటాయని ఈ సభామం తెలియజేసుకుంటూ మరి పంత నానాజీ గారు విజయానికి తోడ్పడినటువంటి ఈ ప్రజానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజున 108 కొబ్బరికాయలు కూడా మరి అఖండ మేధం చేకూర్చినందుకు మరి నానాజీ గారు విజయానికి తోడ్పడినందుకు మరి ఆ రోజున ఇక్కడే ఈ గుడి దగ్గరే మేము మొక్కున్నాం. ఆ మొక్కు కూడా ఈ ఏళ్ళ నానాజీ గారి సమక్షంలో మేము తీసుకున్నందుకు మాకు ఎప్పుడు కూడా ఈ సహాయ సహకారం అందించినటువంటి గ్రామ ప్రజలకు ఈ మన ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. Let's go.